హాయ్ అండి, నేను మీ సాజిత. వెల్కమ్ టు సాజితాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం అండి. దీన్ని మీరు అటుకుల పొంగలి అని కూడా అనుకోవచ్చు. అటుకులు, బెల్లం, పెసరపప్పుతో చేసే ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది. సో ఈ కృష్ణాష్టమికి మీరు కూడా నేను చూపించే విధంగా అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టుకొని పండుగని హ్యాపీగా జరుపుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ టేస్టీ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతో అరకప్పు వరకు నీళ్ళని పోసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లమంతా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఒక 2 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఇలా 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఎలాంటి పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 2 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి, అలాగే మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోండి. అంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటిని కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఈ పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు అటుకుల్ని వేసి ఈ అటుకులు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, అటుకులు వేసే ముందు కొంచెం జల్లించి తీసుకోండి. ఇందులో ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా సరే క్లీన్ అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదండి, అటుకులు క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో 2 కప్పుల చిక్కటి పాలను వేస్తున్నాను, అలాగే 2 కప్పుల నీళ్ళని వేస్తున్నానండి. ఇక్కడ నేను చిక్కటి గేదె పాలు తీసుకున్నాను కాబట్టి సగం పాలు సగం నీళ్ళనైతే వేసాను. మీరు కావాలనుకుంటే మొత్తం అంతా పాలతో అయినా సరే ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనము ఈ పాలల్లో పొంగొచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇక్కడ చూడండి పాలల్లో పొంగొచ్చాయి, అలాగే మనకు ఈ పాయసం ఉడకటం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అటుకులు అలాగే పెసరపప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇలా ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికేసరికి మనకు ఈ పాయసం అనేది ఇలా చిక్కగా అవుతుంది, ఎందుకంటే ఇందులో మనము పెసరపప్పు కూడా వేసాం కాబట్టి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోని పొగలన్నీ తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ 1 నిమిషం వరకు కొద్దిగా చల్లారనివ్వండి. ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేయడం వలన ఇందులో ఏమైనా నలకలు ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయసంలో ఈ బెల్లం వాటర్ చక్కగా కలిసిపోయేలా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఈ పాయసం కొంచెం పలచగా కావాలనుకుంటే మరికొన్ని పాలనైనా వేసుకోవచ్చండి. కానీ ఈ పాయసం ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇవన్నీ కూడా పాయసంలో బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ క్రీమీ అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా నాలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.